అడ్వెంచర్ ఆఫ్ కాన్షియస్నెస్ నిర్మాణం రెవల్యూషనరీ యోగి అని చెప్పేసి 10వ చాప్టర్లో ఉన్నాం. ఇందులోను మనం అసలు శ్రీ అరవిందుని యొక్క ఫస్ట్ నుంచి ఆయన విధానం ఏమిటి, ఆయన ఎలా విప్లవ యోగి అయ్యారు, ఎలాగ ఆయన రెవల్యూషనరీగా ముందు తన కార్యక్రమాలు మొదలుపెట్టారు, ఆయన భావాలు ఎంత తీవ్రతని కలిగినవి, అలాగే ఎంతో నిదానమైనవి, స్వయంగా అనుభూతులన్నీ కూడా ఆయన ఏ అనుభూతులు పొందారో అనుభూతుల నుంచే వచ్చినటువంటి సత్యాలనే ఆయన యోగ జీవితం అంతా కూడా ఆవిష్కరిస్తూ వచ్చారు. అయితే ఇందులో ఈ చాప్టర్లో మనం నిన్న తెలుసుకున్న కొన్ని విషయాలు ఉన్నాక ది ప్రాబ్లమ్ ఆఫ్ యాక్షన్ మనం తెలుసుకున్నాం, ఆయన కర్మ ఎలా ఆచరించేవారు అనేది ఇప్పుడు నిర్వహణలోకి వచ్చాం మనం. కానీ నిజానికి ఇది ఒక గమత్తైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఇందులో కూడా అది వచ్చింది మనకు రెండు లైన్లలో, ఈ నిర్వాణ స్థాయిలో ఉన్నప్పుడు నిర్వాణ స్థితిని అధిగమించిన స్థితికి ఆయన వెళ్ళారు. అది శ్రీ అరవిందుల యోగంలో చాలా కీలకమైనది, కష్టమైన విషయం మనకి. ఎందుకంటే అనుభవం, నిర్వాణ అనుభవం లేని వాళ్ళం నిర్వాణం గురించి చెప్పాలి అంటే అది కేవలం మనకు ఒక అధ్యయనపరంగా మనం చెప్పుకోగలం, కానీ అనుభూతి పరంగా వారు వ్యక్తీకరించినవి చాలా విషయాలు ఉన్నాయి ఇందులో ఈ చాప్టర్లోను. అందులో అసలు నిర్వాణం తర్వాత జరిగే గొప్ప గొప్ప విషయాల్ని ప్రపంచంలో అనేక మంది విస్మరించారు. ఎందుకంటే నిర్వాణ స్థాయిలో ఉన్న ఆనందానుభూతిలో మునిగిపోయారు వాళ్ళంతా. నిర్వాణం అనే స్థాయిలో ఉన్నటువంటి అనుభూతి అది ఏమీ లేని, ఇంకా కేవలం ఈ సృష్టి అంతా కూడా ఒక ఏమీ లేని అమూర్తత్వంగా అప్రమేయంగా ఏమీ ఉండదు, బ్లిస్ తప్ప అక్కడ ఏమీ ఉండదు, ఇంకా అంతా ఒక అశరీరంగా అరూపంగా ఏమీ లేని అలాంటి దాంట్లో నిరవధిక స్వేచ్ఛగా ఉంటుంది. అంతే ఇంకేం లేదు, అక్కడ ఏం లేదు ఏమిటి, అదే కమ్మేసింది అంతా కూడా సృష్టిని, సృష్టి ఆవల్ని, ఈ ప్రపంచాన్ని, ఇంకా వాళ్ళకి అదే అనుభూతి ఉంటుంది. ఆ మహత్తర అనుభూతిలోంచి ఇంకా ఏ జ్ఞాపకం ఉండదు, ఏది ఉండదు, ఇంకోటి చేయాలన్న తపన ఉండదు, అంతా అదే, ఇంకేముంది అసలు, జ్ఞాపకమే లేదు, ఇంకేమీ లేదు సృష్టి. అలాంటి దాని నుంచి కూడా అక్కడెక్కడైతే ఆగిపోయారో చాలామంది మహానుభావులందరూ కూడా తర్వాత కనుక్కోవడమే శ్రీ అరవిందుల నిర్వాణ స్థితిని దాటే అద్భుతమైన విషయం. అది కనుక్కున్నాకే ఆయన మరింత గొప్ప అనుభవాల్ని, అంటే చాలా మటుకు ఇది నిర్వాణ స్థాయి అన్నది కేవలం ఒక మెట్టు, అంటే ఇక్కడ విషయం నుంచి వెళ్ళడానికి, కానీ అసలు రహస్యం తెలుసుకుందుకు అది ఫస్ట్ స్టెప్ అని అన్నారు శ్రీ అరవిందులు. ఈ భౌతికమైనటువంటివి, ఈ ప్రాణశక్తులు భౌతిక వాటిని, ఈ కళంకాలని వదిలి అక్కడ అరూప స్థితిలో ఉన్నప్పుడు, రూపరిక్తమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకా యథార్థ వాస్తవం లోపలేముందో ఆ రహస్యం తెలుసుకోవడానికి అది ఒక ఫస్ట్ సోపానము. ఆ తర్వాత ఆయన అంటే అక్కడ కూడా ఆయన మెలకువగా ఎక్కడో ఉన్నారు కాబట్టి బహుశా ఆయన అది గ్రహించగలిగారు, గ్రహించి ఆ స్థితి నుంచి దాని వెనుక ఉన్న మహత్తరమైనటువంటి విషయాలు ఇంకా ఉన్నాయి మానవుడు పొందవలసినవి, నిర్వాణం ఈజ్ నాట్ ద అల్టిమేట్ అని చెప్పేసి కనుక్కుని ఆయన వెనక్కి వచ్చి పనులు చేయడం మొదలెట్టారు. నిర్వాణ స్థితిలోనే ఉండి కర్మను ఆచరించారు కూడా. ఇలా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి మనకి, కొంచెం అవి అర్థం చేసుకోవడానికి స్వయంగా కష్టంగా ఉన్నా బట్ అద్భుతమైన విషయం జరిగింది అన్నది మాత్రం ఆయన తర్వాత ఇచ్చిన విషయాల వల్ల మనకి తెలుస్తుంది. ఇక్కడ మనం శ్రీ అరవిందులు ఎలా రెవల్యూషనరీ యోగియో, ఆయన ఎందుకు చేశారో కొంతవరకు మనం ఇందులో గ్రహించుకున్నాం. ఆయన ఏం చెప్పారు, ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి అంటే స్పిరిట్ అండ్ మ్యాటర్కి నేను ఎప్పుడూ కూడా వేరే అని అనుకోలేదు. ఆయన సర్వత్రా కూడా ఆయన చిన్న చిన్న అనుభవాల్లోంచి పెద్ద పెద్ద అనుభవాల దాకా కూడా ఈ ప్రపంచాన్ని ఆ ప్రపంచాన్ని అంటే ఆ పైన ఉన్న ప్రపంచాలని ఈ ప్రపంచాన్ని కూడా కలిపి చూడడం ఆయనకు అలవాటే, ఒక సహజమైనటువంటి ఒక ప్రక్రియ ఆయనకున్న చైతన్యంలో అలా జరిగింది. అలాగే ఆయన ఎప్పుడూ నేను ఇలాగ చేతులు ముడుచు కూర్చునేటువంటి దేవి అహింసావాదిని కాదు, అలాగే నేను నైతికవాదిని కాదు అని అన్నారు. ఎక్కడ ఎప్పుడు ఏ చర్య చేయాలో అది చేసే దానికే ఆయన అంగీకారం తెలిపారు. అలాగే ఇండియా స్వాతంత్రం కోసం కూడా ఆయన ఆయుధం చేపట్టడానికి వెనకాడకూడదు అని చెప్పారు. అలాగే సంపూర్ణ స్వాతంత్రాన్ని ఆయన అనేక రకాలుగా ఆయన దాన్ని వ్యక్తపరిచారు, కావాల్సింది మాకు అదే అని చెప్పేసి. ఆయన విషయంలో ఈ అహింస అనేది కూడా చేతకానితనం కారాదు అన్న విషయాన్ని కూడా ఆయన ఎప్పుడెప్పుడు ఏది అవసరమో అలాగ అది జరగాలి అన్నదానికి కూడా ఆయన చెప్పుకొచ్చారు.
అలాగే యోగం ఎందుకు అన్న దానికి కూడా ఆయన అంతా కూడా ఈ యోగం విష్ణు భాస్కర్లే అన్న ఆయన ఆయన అడిగినప్పుడు చెప్తాడు. నాకు యోగిని ఫస్ట్ టైం 13 ఏళ్ల తర్వాత ఆయన కలుసుకున్నారట ఇండియా వచ్చాక. కలుసుకున్నప్పుడు ఆయన ఒకటే అడుగుతారు, నేను యోగం ఎందుకు వెళ్ళారు ఆయన, యోగం అంటే నాకు ఇక్కడే ఉంటూ మనుషుల కోసం పనిచేస్తూ దైవం కోసం పనిచేయడం తప్ప యోగం అంటే నేనేదో ఇంకోటి ఏదో సాధించడానికి కాదు, అదర్ వరల్డ్లీ విషయాల కోసం కాదు అని ఫస్టే చెప్తాను. అప్పుడు చెప్పినప్పుడు ఆయన నువ్వు కవివి కదా అనేసి అంటారు, నువ్వు కవికి ఈ నిశ్శబ్దం చాలా తొందరగా వస్తుంది అని చెప్తూ ఒక 3 రోజుల పాటు వాళ్ళు ఒక ఏకాంతమైనటువంటి ఒక గదిలో వాళ్ళు ఉండి ఆ నిర్వాణ స్థాయిని ఆయన సంపూర్ణంగా అనుభవించి దానంతా కూడా మనకు వర్ణించి ఆ తర్వాత ఆయన కార్యాచరణ ఎలా అయిందో కూడా మనకి చాలా ముఖ్యంగా చూస్తారు. ఇంతకుముందు కూడా ఆయన ఎలాగ కార్యాచరణ చేసేవారు, విప్లవాత్మకమైనటువంటి ఆయన చర్యలు ఎలా జరిగాయి, ఆయన దృక్పథం ఏమిటి, ఆయన దృష్టికోణం ఏమిటి అన్నది మనం ఆయన కార్యాచరణ కర్మ యొక్క రహస్యంలో కూడా మనం తెలుసుకున్నాం. ఆయన స్పిరిచువల్ ఇది ఏమిటి అని అలాగే ఆయన ఈ హిట్లర్ని అప్పుడు 2వ ప్రపంచ యుద్ధ టైంలో కూడా ఏ రాజ్యాలు అయితే లేని రాజ్యాలు ఉన్నాయో వాటి వెనక్కి వాళ్ళ శక్తిని అంతా కూడా పెట్టారు, ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చారు. ఎందుకంటే ఆయనకి ఏది సబబుగా అనిపించిందో, దో మనకి ఇంగ్లాండ్ వల్ల మనం పాలింపబడుతున్నా బ్రిటిష్ పాలనలో ఇండియా ఉన్నా కూడా హిట్లర్ మరింత డేంజరస్ మనిషి కాబట్టి అసుర శక్తుల్లో అవి ఇంకా దీటులేనివిగా ఉన్నాయి కాబట్టి వాటిని అణచడానికి ఏది కార్యాచరణ ఏది కార్యరంగంగా తోచిందో అదే వారు చేశారు. ఇవన్నీ కూడా మనకి నిన్న ఇందులో మనం చూసాం. అలాగే ఈ మా మానవ భక్షకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని సంహరించడం తప్పనిసరి అన్నారు. అవన్నీ కూడా ప్రతికూల ఫోర్సెస్, అదే మానవ భక్షకులు అంటే హంతకులు, ఎలా అది వేదంలో మానవ భక్షకులు అని చెప్పింది. అంచేత ఎవరైతే హిట్లర్ లాంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే లాంటి అసురులు ఉన్నారో, ఒక రావణుడు ఉన్నాడు ఒక ఉన్నాడు అనుకున్నాం కదా మనం, వాళ్ళందరినీ కూడా చంపడం అనేది తప్పనిసరి విషయం. ఎవరైతే ఎలా వ్యతిరేకిస్తున్నారో దివ్య దాన్ని వాళ్ళని చంపక తప్పదు. అలాగే ఇంకొక విషయం కూడా విషయంలో చెప్పారు, ఏమిటి ఒక చోట అసుర శక్తి ఒకళ్ళలో విపరీతమైనటువంటి అసుర శక్తి ఉన్నప్పుడు కేవలం వాళ్ళని చంపినంత మాత్రం నా శక్తి పోదు, అది ఇంకొకళ్ళని ఆవహించవచ్చు, ఇంకొకళ్ళ ద్వారా బయటపడుతుంది, ఇంకో దేశం ఇంకో మాధ్యమం ట్రాన్స్మైగ్రేషన్ ద్వారా ఇంకొక రూపం తీసుకోవడం ద్వారా వాళ్ళు అవి చేస్తూనే ఉంటారు అని చెప్పేసి ఆయన చేసే. అందుకే శ్రీ అరవిందులు ఒకటి అన్నారు, ప్రతి విషయాన్ని కూడా మానవ బలహీనతల్ని మానవ రుగ్మతల్ని రూట్లోంచి తీయాలి, ఏదైతే మనం ఇంకా వదిలేసామో అది తప్పకుండా విజృంభించే అవకాశం ఉంది అన్నది కూడా ఆయన చెప్పారు మనకి. ఇది కూడా అక్కడి నుంచి తీయాలి. అలాగే అనేక శక్తులు ఉన్నాయి అన్నది కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వచ్చారు. కేవలం భౌతిక శక్తుల మీదే మనం ఆధారపడి మన చుట్టూ ఏం చూస్తున్నామో అవే కావు శక్తులు, పారభౌతిక శక్తులు అనేటువంటి అనేక శక్తులు మానవుడికి కనిపించినవి అదృశ్యమైనవి ఉన్నాయి. ఈ రెండింటి కలయిక మానవ జీవితం మీద ఉంది, ఈ రెండింటి ప్రభావం మానవ జీవితం మీద ఉంది అని కూడా ఆయన చాలాసార్లు చెప్పారు మనకి. అందుకే ఇక్కడే ఇంపార్టెంట్ చదివి మనం నెక్స్ట్ చాప్టర్లో వెళ్ళాం. వాట్ ఈజ్ అట్ ఇట్స్ రూట్ ఇన్ మ్యాన్ అండ్ దట్ వీ కెన్ క్యూర్ నథింగ్ అవుట్ సైడ్ ఇఫ్ వీ డు నాట్ ఫస్ట్ క్యూర్ ఇన్ సైడ్ ఫర్ దే ఆర్ ది సేమ్ థింగ్ వీ కెనాట్ మాస్టర్ ది అవుట్ సైడ్ ఇఫ్ వీ డు నాట్ మాస్టర్ ది ఇన్ సైడ్ ఫర్ దే ఆర్ ది సేమ్ థింగ్ వీ కెనాట్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్టర్నల్ మ్యాటర్ వితౌట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ ఇన్నర్ మ్యాటర్ అని చెప్పారు. అంటే ఏదైనా బాహ్యం అంతరంగం రెండు కూడా పరిశుద్ధం అవ్వాల్సిన విషయాలు, అది మామూలు వ్యక్తిగతంగా చూసుకున్నా సమాజపరంగా చూసుకున్నా మొత్తం చైతన్యపరంగా మానవ చైతన్యపరంగా చూసుకున్నా దేశపరంగా ఎలా చూసినా కూడా ఫర్ దే ఆర్ అగైన్ వన్ అండ్ ది సేమ్ థింగ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ నేచర్ మొత్తం అంతా సృష్టి అంతా కూడా ఒకటే ప్రకృతి ఉంది ఒకటే ప్రకృతి వన్ వరల్డ్ ఒకటే ప్రపంచం వన్ మ్యాటర్ ఒకటే పదార్థం అండ్ యాజ్ లాంగ్ యాజ్ వీ అప్రోచ్ ది ప్రాబ్లమ్ ఫ్రమ్ ది రాంగ్ ఎండ్ వీ విల్ గెట్ నో వేర్ రాంగ్ ఎండ్ అంటే మన మానవ ఈ మామూలు ఈ అధో చైతన్యం నుంచి మనం మొదలెట్టి చక్కబరుచుకుందాము అంటే ఈ పదార్థ జగత్తు నుంచే చక్కబెట్టుకో అవ్వదు,
రెండింటినీ కూడా పట్టించుకున్నప్పుడే ఇంతకన్నా ఉన్నతమైన విషయాల ద్వారా దీన్ని చక్కదిద్దినప్పుడే. అందుకే శ్రీ అరవిందుల యొక్క యోగంలో కీలకం ఏమిటి అంటే చీకటి ఎక్కడెందో అక్కడ వెలుగు వేయమంటారు తప్ప చీకట్లోనే తచ్చాడుతూ ఉండిపోతే మనకు ఏది దొరకదు. ఆ వెలుగు ఏదైతే ఉందో ఎవరైనా చెప్పారో ఆ ప్రకాశాన్ని ఏదో అక్కడ వేసుకుంటే మనకి ఇది దొరుకుతుంది అన్న మదర్ మాటలు కూడా మనకి చాలాసార్లు ఇదే సిచ్యుయేషన్ చూపిస్తాయి. ఇఫ్ జాత అదొకటి చెప్పింది ఇక్కడ. తర్వాత ఇంకొక విషయం, ది ఓన్లీ వే అవుట్ శ్రీ అరబిందో రోట్ ఈజ్ త్రూ ది డిసెంట్ ఆఫ్ ఎ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ నాట్ ది పర్ఫెక్ట్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ బట్ ఈస్ గ్రేటర్ దాన్ ది అవర్ అండ్ కెన్ కంపెల్ దెమ్ ఎయిదర్ టు చేంజ్ ఆర్ డిసపియర్. ఇక్కడే అంతా ఇచ్చారు. ఈ చైతన్యాన్ని పట్టుకుని వెళ్ళాడితే మనకేమవ్వదు, అంతకన్నా ఉన్నత చైతన్యాన్ని మనం లాక్కు రావాలి. అప్పుడు ఒక చోట ఆయన పూర్వం ఉత్తరాల్లో ఉన్నది రాసేవారు, మీరేం చేస్తున్నారని చెట్టుని అడిగితే అదిగో తోక దొరికింది అని ఇలాగ జోక్యులర్గా కూడా శ్రీ అరవిందులు వాళ్ళకి రాసేవారంటే అతి మానస చైతన్యాన్ని నేను ఇప్పుడు పట్టు దొరుకుతోంది తీసుకొస్తున్నాను అన్నది. అలాగ అంత నిరంతరం అదే దాంట్లో ఉండడం వల్ల వారు ఆఫ్ కాన్షియస్నెస్ ఉచి నాట్ ది పర్ఫెక్ట్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ అది చేసుకుని దాన్ దే ఆర్ అండ్ కెన్ కంపెల్ దెమ్ ఎయిదర్ టు చేంజ్ ఆర్ డిసపియర్. అవి అంతర్ధానమైన అవి లేకుండా పోవాలి లేకపోతే మారాలి. మనిషికి ఏదైనా అంతే, అది కనిపించకుండానైనా ఉండాలి, అది అంతరించిపోవాలి మనిషిలోంచి, లేకపోతే మనిషిలో పరివర్తనైనా జరగాలి. రెండింటి వల్ల మార్పు సంభవిస్తుంది కానీ ఇంకొకలా కాదు. అంటే డిసెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఇప్పుడు ఇవన్నీ పప్పెట్లా ఉండేది ఏమిటి, మన మానసిక చైతన్యం అందులో పప్పెట్ అయిపోతుంది. ఏది చెత్త ఉందో ఆ చెత్తని మార్చడం సరికదా దాన్నే మళ్ళీ ఉపయోగించుకుంటుంది. ఏదైతే ఉన్నత చైతన్యం వచ్చి దిగుతుందో అది మార్పును చేసే జరగడం ఉంది. ఇట్ వాజ్ టువర్డ్స్ దిస్ న్యూ సూప్రామెంటల్ కాన్షియస్నెస్ దట్ శ్రీ అరబిందో వాజ్ మేకింగ్ హిజ్ వే ఇన్ ది వెరీ మిడిస్ట్ ఆఫ్ హిస్ రెవల్యూషనరీ వర్క్. ఇది మనం ఆ రెవల్యూషనరీ వర్క్ నుంచి తెలుసుకోవాల్సింది. ఈ కార్యక్రమంలో ఉంటూనే ఈ విప్లవాత్మక చర్యల్లో భాగంగానే ఆయన యొక్క సూప్రామెంటల్ కాన్షియస్నెస్ వైపు కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ శ్రీ అరవిందులు రాసిన సావిత్రిలో, వీ మే ఫైండ్ వెన్ ఆల్ ద రెస్ట్ హ్యాస్ ఫెయిల్డ్ హిడెన్ అవర్ సెల్ఫ్స్ ది కీ ఆఫ్ పర్ఫెక్ట్ చేంజ్. అంతా ఫెయిల్ అయినప్పుడు ఆ మార్పుకి కీలకం ఏదో ఉందో అది మనలోనే, ఆ సంపూర్ణమైనటువంటి పరివర్తనకి ఆ కీలకం మనలోనే దొరుకుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. అది ఇంతవరకు మనకి ఆయన చెప్పినటువంటి కర్మ. ఆయన ఎలా చేశారు, రెవల్యూషనరీ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు, చేపట్టినప్పుడు ఆయన ఏ సత్యం కోసం వెళ్ళారు, ఇప్పుడు నిర్వాణాలు ఆయనకి ఏ విధంగా నిర్వాణిస్తాయి జరిగింది అన్నది కొంచెం మనం చదువుకుందాం. ఎప్పుడు జరిగింది ఆయనకి, ఈ 1906 శ్రీ అరబిందో లెఫ్ట్ బరోడా టు ప్లంజ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ పొలిటికల్ టర్మాయిల్ ఇన్ కలకత్తా. ది బ్లండర్స్ ఆఫ్ లార్డ్ కర్జన్ ది గవర్నర్ ఆఫ్ బెంగాల్ హెడ్ అరోజ్డ్ స్టూడెంట్ అన్రెస్ట్. ది టైమ్ వాజ్ రైప్ ఫర్ యాక్షన్. అంటే శ్రీ అరబిందులు 1906లోనే బరోడాను వదిలేసి కలకత్తాలో అప్పటికే చాలా గొడవగా ఉంది, స్వాతంత్ర పోరాటాలన్నీ జరుగుతున్నాయి, అక్కడికి వచ్చేసారు. విత్ అనదర్ గ్రేట్ నేషనలిస్ట్ బిపిన్ పాల్ శ్రీ అరవిందో లాంచ్ అండ్ ఇంగ్లీష్ డైలీ వందే మాత్రం. బిపిన్ పాల్తో కలిసి ఆయన వందే మాత్రం స్థాపించారు, అది మొదలుపెట్టారు. ఇంగ్లీష్ డైలీ అది విచ్ వాజ్ టు బి ద ఫస్ట్ న్యూస్ పేపర్ టు ప్రొక్లైమ్ పబ్లిక్లీ ది గోల్ ఆఫ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. అదొక్కటే అప్పటికే పబ్లిక్గా మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలని రాసేదనమాట. అంతదాకా ఎవరు రాసే సత్తా కూడా చూపించలేదు. అండ్ ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఇండియాస్ అవేకనింగ్. అది చాలా ఒక అందులో శ్రీ అరవిందుల లాంగ్వేజ్ తోటి ఇంకా ఇతరత్ర ఇంకో చోట్ల కూడా మనం చదివాం, బుల్లెట్స్ లాంటి పదాలు ఆయన వివరించి రాసేవారు. హీ ఫౌండెడ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ అండ్ సెట్అవుట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ నేషనల్ యాక్షన్. అది ఆయన ఒక అతివాద పార్టీని తయారు చేశారు. మితవాదం ఆయనకి ఎప్పుడూ సరిపోలేదంటే ఏదైనా గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలి, దట్ షుడ్ బి ఏ ట్రూత్ఫుల్ యాక్షన్ అన్నది ఆయన. విచ్ వాజ్ ది ఫస్ట్ న్యూస్ పేపర్ టు ప్రొక్లైమ్ ఇండియాస్ అవేకనింగ్. ఈ ఫౌండెడ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ అండ్ సెట్అవుట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ నేషనల్ యాక్షన్. అది అవి ఆయన ఏమిటి సాధించారు, దాంతో మొదలుపెట్టారంటే బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ కోర్ట్స్, బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్. వచ్చే చాలా ముఖ్యమైన విషయాలు ముందే ఆయన, మనం గాంధీ గారు వచ్చాక సహాయ నిరాకరణ ఉద్యమం, దేశ విదేశీ వస్తు బహిష్కరణ అనుకున్నాం, కానీ చాలా ముందుగానే శ్రీ అరవిందులు వాళ్ళ యూనివర్సిటీలు, వాళ్ళ విద్యా విధానాలు, వాళ్ళ కోర్టులు అవన్నీ కూడా బాయ్కాట్ చేయమని ఆయన ఆదేశించారు. బాయ్కాట్ ద బ్రిటిష్ స్కూల్స్ యూనివర్సిటీస్
He became the principal of the First National College in Calcutta and agitated so much that less than a year later a warrant was issued for his arrest. ఒక్కేడాదిలోనే ఆయన ఎంత కోలాహలం చేస్తారంటే ఆయన అరెస్ట్ అయిన వారెంట్ వచ్చేసింది. అంత తీవ్రమైనటువంటి చర్యలు చేశారు ప్రిన్సిపాల్గా ఉండి. అన్హ్యాపీలీ ఫర్ ది బ్రిటిష్, శ్రీ అరవిందోస్ ఆర్టికల్స్ అండ్ స్పీచెస్ వర్ లీగల్లీ అన్అసైలబుల్. హీ నైదర్ ప్రీచ్డ్ రేషియల్ హేట్రెడ్ నార్ ఈవెన్ అటాక్డ్ హర్ మెజెస్టీస్ గవర్నమెంట్. ఆయన దాంట్లో తప్పులు దొరకట్లేదు వీళ్ళకి, ఎందుకంటే ఆ విక్టోరియా రాణిని తిట్టడం లేదు, అటాక్ చేయలేదు ఆయన. అలాగే నేషనల్ హేట్రెడ్ జాతీయ పరంగా కూడా ఆయన ఎప్పుడు దాన్ని కూడా ఆయన చేయలేదు. సో ఇంకేమిటంటారు వాళ్ళు, ఒక ఇండిపెండెన్స్ ఉండాలి, ప్రతి నేషన్కి కూడా హక్కు ఉంది, తన రైట్ ఉంది స్వాతంత్రానికి అన్నదే ఆయన ఎప్పుడు కూడా చెప్తూ వచ్చారు. సో అందువల్ల వాళ్ళకి ఏమీ దొరకలేక ది ఛార్జ్ అగ్నిస్ట్ హిమ్ వాజ్ డిస్మిస్డ్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. ఓన్లీ ద ప్రింటర్ హూ డిడ్ నాట్ నో ఏ సింగిల్ వర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ వాజ్ సెంటెన్స్డ్ టు 6 months ఇన్ జైల్. ప్రింట్ చేసిన వాడు అతనికి అసలు వీళ్ళు ఏం చెప్తే చేసేవాడు కదా, అతను తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ఈయన పెట్టలేక ఎవిడెన్స్ దొరక్క. దిస్ అబోర్టెడ్ అరెస్ట్ మేడ్ శ్రీ అరవిందో ఫేమస్. ఈ అరెస్ట్ ఇదంతా ఈ కథ అంతా తెలిసాక ఆయన బాగా పాపులర్ అయ్యారు ఇంకా. హీ వాజ్ హెన్స్ ఫోర్త్ ది రికగ్నైజ్డ్ లీడర్ ఆఫ్ ది నేషనల్ పార్టీ. అప్పటి నుంచి శ్రీ అరవిందుల యొక్క పేరు నేషన్ అంతా కూడా నేషనల్ పార్టీ నాయకుడిగా మారుబ్రోగింది. అండ్ హీ కేమ్ అవుట్ ఫ్రమ్ బిహైండ్ ది సీన్స్. అదే అంతదాకా వెనకాలండి పనిచేసేవారు ఆయన. ఆ తర్వాత చెప్తారు వస్తుంది మనకి, నేను ఎప్పుడు వెనకాల ఉండి పనిచేస్తూ ఉంటాను అని, కానీ అప్పుడు ముందుకు వచ్చారు. వేర్ హవెవర్ హీ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ టు రిమైన్. ఎప్పుడు వెనకాల ఉండడమే నేను ప్రిఫర్ చేస్తానని అన్నది ఇక్కడ కోట్ చేశారు మనకి. ఐ డు నాట్ కేర్ ఏ బటన్ అబౌట్ హ్యావింగ్ మై నేమ్ ఇన్ ఎనీ బ్లెస్డ్ ప్లేస్. హీ రోట్ లెటర్, ఒక చోట ఆయన రాశారట, నాకేదో నా పేరు ఇక్కడో అక్కడో పెద్ద దాంట్లో ఉండాలి, పెద్ద అక్షరాలతో ఎక్కడో రాయాలి అని ఎప్పుడు అనుకోను. ఐ డోంట్ కేర్ ఫర్ దట్. ఐ వాజ్ నెవర్ ఆర్డెంట్ అబౌట్ ఫేమ్ ఈవెన్ ఇన్ మై పొలిటికల్ డేస్. నాకు ఎప్పుడూ ఏదో కీర్తికాంక్ష లేదు, నా రాజకీయ జీవితంలో కూడా నీ కీర్తిని వరించాలని కోరుకోలేదు ఎప్పుడు. ఐ ప్రిఫర్ టు రిమైన్ బిహైండ్ ద కర్టెన్. నేను ఎప్పుడు తెర వెనకాలే ఉండడం ఇష్టపడేవాడిని. పుష్ పీపుల్ వితౌట్ దేర్ నోయింగ్ ఇట్ అండ్ గెట్ థింగ్స్ డన్. ఎవరు చేయగలరు వాళ్ళని ముందుకు పంపి, వాళ్ళకు కూడా తెలియదు ఏమిటా ప్రేరణ మనం ఈ పని చేస్తున్నామని, వాళ్ళకు కూడా తెలియకుండా వాడు చేసేలా ఆయన చేసేవారు అని చేసి ఆ పని సాధించేవారు అన్నమాట ఆయన. అలా అంటే ఇది ఆయన అలవాటు. బట్ ఇట్ వుడ్ బి రాంగ్ టు పిక్చర్ శ్రీ అరవిందో యాజ్ ఎ ఫెనటిక్. ఆల్ హిస్ కాంటెంపరీస్ వర్ స్ట్రక్ బై దిస్ కామ్ యంగ్ మ్యాన్ హూ విత్ ఎ సింగిల్ వర్డ్ కుడ్ సైలెన్స్ ఏ క్యుమల్టియస్ మీటింగ్. అంటే ఏదైనా మహాగందరగోళం గొడవ గొడవ జరుగుతున్న అలసడిగా ఉన్న మీటింగ్ని కూడా ఆయన ఒక్క మాట మాట్లాడగానే నిశ్శబ్దం అయిపోయింది. అందువల్ల ఆయన్ని మనం ఒక మత తీవ్రవాది అని కూడా మనం అలా చెప్పలేము. ఆయన కావాలనుకుంటే అత్యంత నిశ్శబ్దంగా ఉండగలడు. ఆయన వచ్చి ఒక్క మాట మాట్లాడితే మొత్తం ఉన్నదంతా అలజడంతా నిశ్శబ్దం అయిపోతుంది. ఇట్ వాజ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ సీజింగ్ బిట్వీన్ పొలిటికల్ మీటింగ్స్ అండ్ ది న్యూస్ పేపర్ టు బ్రింగ్ అవుట్ ఎవ్రీ మార్నింగ్ అండర్ కాన్స్టెంట్ థ్రెట్ ఆఫ్ ది సీక్రెట్ పోలీస్ దట్ ఆన్ December 30th, 1907, అంటే కలకత్తా వచ్చిన ఒక ఏడాదికి, శ్రీ అరవిందో మెట్టే యోగి బై నేమ్ బై ది నేమ్ ఆఫ్ విష్ణు భాస్కర్ లెలే. అంటే ఒక నాటకీయంగానే జరిగింది ఈయనకి ఇదంతా కూడా. ఇంత గొడవలో ఉంది, రోజు పేపర్ తీసుకురావాలి, ఒక పక్క కోలాహలంగా ఉంది, ఒక పక్క దేశం గొడవ గొడవ పడిపోతుంది, స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి. అలాంటి టైంలో ఆయన మీటింగ్స్ చేస్తున్నారు, పేపర్కి రాస్తున్నారు. ఒకరోజు December 30th మెటే యోగి బై ది నేమ్ విష్ణు భాస్కర్ లెలే అన్న యోగిని కలిశారు. హూ వాజ్ టు బ్రింగ్ ఏ పారాడాక్సికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు హిజ్ ఆల్రెడీ పారాడాక్సికల్ లైఫ్. ఇప్పటికే పరస్పర తీవ్ర వ్యతిరేకతలతో ఉన్న ఆయన జీవితంలోకి మరొక విషయం ప్రవేశించింది. ఇట్ వాజ్ ది ఫస్ట్ టైం శ్రీ అరవిందో మెట్ ఏ యోగి. శ్రీ అరవిందులు ఎప్పుడు వాజ్ నాట్ కాన్షియస్లీ ఎవరినో కలుద్దాం ఇలా చేద్దాం అన్న వ్యక్తి కాదు కదా, ఆయన ఎజెండా ఉంది ఆయన సాగిపోతున్నారు. డెలిబరేట్లీ అట్లీస్ట్ ఆఫ్టర్ 15 years ఇన్ ఇండియా ఇప్పుడు కలుసుకున్నారు. దిస్ షోస్ వెల్ ఎనఫ్ హౌ హీ డిస్ట్రస్టెడ్ ఎసిటిజం అండ్ స్పిరిచువలిస్ట్. ఎసిటిజము ఆయనకి ఇష్టం లేదు, డినైల్ అంటారు కదా, అన్నీ త్యజించేసి సర్వాన్ని త్యజించిన ఏమిటి సన్యాసము ఆయనకి నచ్చదు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి వాదుల్ని ఆయన ఎప్పుడు కలుసుకోలేదు, రెండూ కూడా ఆయనకి నమ్మకం లేదు. అంటే ఏదైనా తను సాధించి తన స్వయం అనుభవం ఉంటే తప్ప. బిసైడ్స్ హిస్ ఫస్ట్ క్వశ్చన్ టు లీలే వాజ్ టిపికల్. ఒక ప్రశ్న వేశారు, అది అరవిందుల విధానంలోనే.
ఐ వాంట్ టు డూ యోగా బట్ ఫర్ వర్క్. నేను యోగా చేయాలనుకుంటాను, ఆయన ఎప్పుడు వర్క్ కర్మ కోసం కార్యాచరణ కోసం నేను యోగా చేస్తాను, నాట్ ఫర్ సన్యాస. ముందే చెప్పేసుకున్నారు, అదేదో సన్యాసం చేసి అన్ని ఛేదించాలని కాదు, అంటే బ్రాకెట్లో రినౌన్సింగ్ ద వరల్డ్ సన్యాసం అంటే, అండ్ నిర్వాణం కోసం కూడా కాదు అని చెప్పేశారు ఆయనకి. ఎప్పుడు ఏమిటంటే కార్యాచరణ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఆ కర్మ అనేది ఆచరించడం. సో అప్పుడు ఏం జరిగింది అంటే రిలేస్ రిప్లై ఈ స్ట్రేంజ్ అండ్ డిజర్వ్స్ టు బి రిమెంబర్డ్. ఈయనది కూడా జ్ఞాపకంచుకోదగ్గ విషయమే, ఆయన సమాధానం ఏం చెప్పారు అన్నది కూడా. ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ యాజ్ యూ ఆర్ ఎ పోయెట్ అన్నట్టు ఆయన, నువ్వు ఈ యోగం తొందర సులువుగా చేయగలుగుతావు, నువ్వు కవివి కదా అని. ది టూ మెన్ రిటైర్డ్ టు ఎ సెక్లూడెడ్ రూమ్ ఫర్ 3 డేస్. 3 రోజులు వాళ్ళు ఏకాంతంగా ఉన్నారు. ఫ్రమ్ దెన్ ఆన్ శ్రీ అరవిందోస్ యోగా వాజ్ టు ఫాలో ఏ డిఫరెంట్ కోర్స్. అది ఒక మలుపు తిప్పింది ఆయన యొక్క కార్యాచరణ జీవితాన్ని, యోగాన్ని, విచ్ సీమ్డ్ టు టేక్ హిమ్ అవే ఫ్రమ్ యాక్షన్. ఇప్పటిదాకా ఒక కర్మాచరణ చేస్తూ వచ్చారు కదా, అక్కడ యాక్షన్ ఆగింది కొంతకాలం. బట్ ఓన్లీ టు లీడ్ హిమ్ టు ది సీక్రెట్ ఆఫ్ యాక్షన్ అండ్ ఆఫ్ వరల్డ్ చేంజ్. అది మహత్తర సత్యం ఏం ఆయన తీసుకెళ్ళింది ఏమిటి, అసలు ఈ యాక్షన్ యొక్క రహస్యం ఏమిటి, ఈ కర్మ యొక్క రహస్యం ఏమిటి, అలాగే ఈ ప్రపంచం యొక్క మార్పుకి కీలకం ఏమిటి అనే రెండు విషయాలు ఈ అనుభవం తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆయనకి అది తెలిసొచ్చు. అయితే ఫస్ట్ కొంత రిజల్ట్ జరిగింది కదా, కొన్ని అనుభవాలు జరిగాయి, ఆ అనుభవాల తర్వాతే ఈ సత్యం ఆయనకి గోచరించింది. ది ఫస్ట్ రిజల్ట్ ఏమైంది, శ్రీ అరబిందో రోట్ వాజ్ ఎ సిరీస్ ఆఫ్ ట్రెమెండ్రస్లీ పవర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రాడికల్ చేంజెస్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ హీ హ్యాడ్ నెవర్ ఇంటెండెడ్. అంటే బ్రాకెట్లో లిలే అంటే లిలే కూడా ఇలా జరగాలి అని ఆయన చేసి చెప్పినవి కావు, ఈయన యొక్క వ్యక్తిలో ఈ వ్యక్తికి అలా జరిగాయి, అంతేగాని ఆయన చెప్పింది కాదు, ఈయనకి జరుగుతాయని అతనికి కూడా తెలియదు. అంటే ఆల్రెడీ ఈయనలో ఏదో ఒక మహత్తర శక్తి ఏదో ఉండబట్టేమో జరిగి ఉండొచ్చు. హ్యాడ్ నెవర్ ఇంటెండెడ్, ఆయన కూడా ఎప్పుడు అనుకోలేట్, అండ్ విచ్ వర్ క్వైట్ కాంట్రరీ టు మై ఓన్ ఐడియాస్ అని చెప్తున్నారు శ్రీ అరవిందులు. ఆయనకే తెలియని ఆయన యొక్క అదే ఐడియాస్ ఆలోచనలకే విరుద్ధమైనటువంటివి అనేకం వచ్చాయి. ఫర్ దే మేడ్ మీ సీ విత్ ఎ స్టూపెండస్ ఇంటెన్సిటీ, ఒక ప్రగాఢమైనటువంటి ఇంటెన్సిటీతో, ది వరల్డ్ యాజ్ ఎ సినిమాటోగ్రాఫిక్ ప్లే ఆఫ్ వేకెంట్ ఫార్మ్స్ ఇన్ ద ఇంపర్సనల్ యూనివర్సాలిటీ ఆఫ్ ది అబ్సల్యూట్ బ్రహ్మన్. అబ్సల్యూట్ బ్రహ్మన్ యొక్క ఆ యొక్క బ్రహ్మ యొక్క తెర మీద ఈ విశ్వజనీయమైన వ్యక్తరహితమైనటువంటి బొమ్మలు, శుద్ధ బ్రహ్మం అనే తెర మీద శరీరం లేని బొమ్మలు ఇలా రక్త శరీరంలో కదులుతున్నట్టుగా ఉందిట, అంతా కూడాను ఏమీ లేదు అక్కడ, మొత్తం వ్యక్తరహిత విశ్వజనీయమైనటువంటి ఒక అనుభవంలో శుద్ధ బ్రహ్మం అనే తెర మీద ఆ నిర్వాణ అనుభవం ఏమిటంటే ఆ రక్త శరీరం కూడా లేదు అక్కడ, ఈ మనోప్రాణ స్థితులన్నీ లేని ఒక రకమైనటువంటి ఛాయ మాత్రం, ఛాయ కూడా అనకూడదు మాచోడు అలాంటివి ఏవో తిరుగుతున్నట్టుగా శూన్య రూపాలు, మొత్తం అంత ఇమ్మెన్స్గా అదే జరిగిన ఒక అనుభూతి ఆయనకి వస్తుంది. ఇంత అదే సావిత్రిలో ఆయన ఈ 2 లైన్లలో సమప్ చేశారు. ఇన్ ద ఎనార్మస్ స్పేసెస్ ఆఫ్ ది సెల్ఫ్ ది బాడీ నౌ సీమ్డ్ ఓన్లీ ఏ వ్యాండరింగ్ షెల్. ఆ బృహత్తరమైనటువంటి ఆ విస్తృత ఆత్మలో ది బాడీ నౌ సీమ్డ్ ఓన్లీ ఏ వ్యాండరింగ్ షెల్, ఒక రిక్త శరీరంలాగా ఒక షెల్ లాగా ఒక డల్లలాగా కనపడుతుంది అండి. ఇప్పుడు శరీరం అలా రిక్తమై తిరుగుతుంది అన్నమాట, ఏమీ లేకుండా ఖాళీగా శూన్యంగా. ది హోల్ ఇంటెగ్రల్ యోగా ఆఫ్ శ్రీ అరవిందో క్రంబుల్డ్ ఎట్ ఏ స్ట్రోక్. ఇప్పటిదాకా ఆయన ఏమిటి ఇంటెగ్రల్ యోగాలో ఇంకా ఏవేవో అనుకుంటున్నారు, మానసికం ప్రాణిక ఇవన్నీ కూడా కొంతవరకు ఆయన ఆలోచనలు చేశారు ఇంటెగ్రల్ యోగా మీద ఆలోచనలు, కానీ ఈ నిర్వాణ అనుభవంతో అవన్నీ కూడా కుప్పకూలిపోయాయి, ఏం లేవు ఇప్పుడు. ఆల్ హిజ్ ఎఫర్ట్స్ ఎట్ మెంటల్ వైటల్ అండ్ ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్, ఇప్పటిదాకా 3 మారాలి అన్నవన్నీ చెప్పారు కదా ఆయన, హిజ్ ఫెయిత్ ఇన్ ఏ ఫుల్ఫిల్డ్ ఎర్త్లీ లైఫ్, ఈ పదార్థ జీవనంలో బాగుండాలి ఇదంతా కూడా ప్రతిఫలించాలి అనుకున్నవి వర్ నల్లిఫైడ్ ఇన్ ఏ హ్యూజ్ ఇల్యూజన్. అంతా ఇల్యూజనే కదా, శూన్యంలో ఆ భ్రమలో అది భ్రమితమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్. ఆ నిర్వాణంలో ఏమీ లేదు అక్కడ, ఏముంది అంటే ఏమీ లేని శూన్యం, ఆ అనుభవంలో కొట్టుకుపోయాయి. నథింగ్ రిమైండ్ ఎక్సెప్ట్ ఎంప్టీ ఫామ్స్, అంత శూన్య రిక్త శూన్య అనేటువంటి రిక్త ఆకృతులు, అవి ఏమిటో తెలియదు. ఇట్ థ్రూ మీ అంటే ఆయన అనుభవం ఎక్కడ చదువు మనం చేసుకుంటాం, ఇట్ థ్రూ మీ సడన్లీ ఇంటూ ఏ కండిషన్ అబౌవ్ అండ్ వితౌట్ థాట్
unstained by any mental or vital movement. There was no ego, no real world. Only when one looked through the immobile senses, something perceived or bore upon it sheer silence, a world of empty forms, materialized shadows without true substance. There was no one or many even, only just absolutely that featureless, relationless, sheer, indescribable, unthinkable absolute, yet supremely real and solely real. కూడా ఒక శాస్త్ర అత్యంత వాస్తవమే, యథార్థమైనటువంటి వాస్తవంగానే ఉంది, కానీ అంతా కూడా అక్కడ ఏమీ లేని, ఒకటి లేదు, ఎక్కువ లేవు, అంతా కూడా ఆ తత్వం మీద సైలెన్స్, నిశ్శబ్దంలో ఎంటీ ఫామ్స్, అన్నీ కూడా శూన్య ఆకృతులు, షాడోస్ వితౌట్ ట్రూ సబ్స్టెన్స్, ఏ పదార్థం లేకుండా కేవలం అలా ఒక నీడల్లా కదులుతున్నాయి. దెర్ వాజ్ నో వన్ ఆర్ మెనీ ఈవెన్, ఓన్లీ జస్ట్ అబ్సల్యూట్లీ దట్, ఏదైతే మనం ఆ పరబ్రహ్మ అంటామో అదే తర్వాత చెప్తారు తావో అని వాళ్ళు అంటారు చైనీస్, ఇంకొకళ్ళు కేవల పరబ్రహ్మం అంటారు, ఇంకొకళ్ళు ఇంకొక పేరుతో పిలుస్తారు అదే. దానికి ఏమిటి, ఫీచర్లెస్, అది నిరాకృతం, ఆ రూపం లేదు దానికి, రిలేషన్లెస్, అప్రమేయంట్, ఇండిస్క్రైబుల్, అనిర్వచనీయం, అన్థింకబుల్, భావజయమును భావించలేనిది, అబ్సల్యూట్, ఎట్ సుప్రీమ్లీ రియల్, అత్యంత అధికమైనటువంటి వాస్తవికత కలిగినది, అలాంటిది ఏదో ఒక రకమైన అనుభూతి, అనుభవం ఆయనకి. దిస్ వాజ్ నో మెంటల్ రియలైజేషన్ అని చెప్తున్నారు ఆయన, మానసికమైనది కాదు. నా సంథింగ్ గ్లింప్స్డ్ సమ్వేర్ అబౌవ్, నో అబ్స్ట్రాక్షన్, ఏదో అమూర్త భావం కూడా కాదు. ఇవి వీటన్నింటికి డిఫరెంట్గా ఉన్నటువంటి ఉన్న ఒక అనుభవం అంట. మళ్ళీ దాన్ని కూడా ఆయన డిస్క్రైబ్ చేశాడు. ఇట్ వాజ్ పాజిటివ్, ది ఓన్లీ పాజిటివ్ రియాలిటీ, ఒక వాస్తవికత మాత్రం ఉంది. ఆల్దో నాట్ ఏ స్పేషియల్ ఫిజికల్ వరల్డ్ పెర్వేడింగ్ ఆక్యుపయింగ్ ఆర్ అదర్ ఫ్లడింగ్ అండ్ డ్రౌనింగ్ దిస్ సెంబ్లెన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ వరల్డ్ లీవింగ్ నో రూమ్ ఆర్ స్పేస్ ఫర్ ఎనీ రియాలిటీ బట్ ఇట్ సెల్ఫ్. అంతా క్రంబుల్ అయిపోయింది, అది తప్ప ఏమీ లేదు, ఇంకో రియాలిటీయే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే అంతా కూడా దాంతో మునిగిపోయింది, మొత్తం కూడా ఆక్రమించేస్తుంది, అదే ఆ శూన్యత సర్వత్రా వ్యాపించేస్తుంది. పాజిటివ్ ఆర్ సబ్స్టాన్షియల్, వాట్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్రాకెట్లో రాశారు, వాజ్ ఎన్ ఇన్ఎక్స్ప్లికబుల్ పీస్, ఏ స్టూపెండస్ సైలెన్స్, ఎన్ ఇన్ఫినిటీ ఆఫ్ రిలీజ్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చింది ఆయనకి. అల్టిమేట్గా ఆయన ఏం పొందారు అంటే, అలవింగ్ నథింగ్ ఎల్స్ టు సీమ్ ఎట్ ఆల్ పాజిటివ్, అది ఏది సబ్స్టాన్షియల్గా అంటే ఒక స్థితిగా ఏది ఉండదు, అక్కడ దేన్ని ఉంచలేదు. కానీ ఏమి ఇచ్చింది అంటే, వాట్ దిస్ ఎక్స్పీరియన్స్ బ్రాట్ వాజ్ ఎన్ ఇన్ఎక్స్ప్రెసిబుల్, అసలు వ్యక్తం చేయలేనటువంటి పీస్, మహాశాంతి, ఏ స్టూపెండస్ సైలెన్స్, ఒక మహా నిశ్శబ్దం, ఎన్ ఇన్ఫినిటీ ఆఫ్ రిలీజ్ అండ్ ఫ్రీడమ్, ఒక అనవధిక స్వేచ్ఛట, ఇంకా ఆ స్వేచ్ఛకు అంతు లేదు. బహుశా ఈ మూడింటికే ఆ నిర్వాణ సుఖాన్ని, ఆ నిర్వాణాన్ని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు, నిర్వాణమే వాళ్ళ యొక్క అల్టిమేట్గా భావిస్తారు అన్నది అక్కడ మనకి ఆ కొటేషన్ ఎండ్ అయింది. శ్రీ అరవిందో హ్యాడ్ ఎంటర్డ్ స్ట్రెయిట్ ఇన్ టు వాట్ ది బుద్ధిస్ట్ కాల్ నిర్వాణ, ఏదైతే బుద్ధిస్ట్ నిర్వాణం అని చెప్తారో దాంట్లోకి ఆయన వెళ్ళారు, ఆ అనుభూతి కలిగింది. ది సైలెంట్ బ్రహ్మన్ ఆఫ్ ఎ హిందూస్, అదే మనం హిందువులం నిశ్శబ్ద బ్రహ్మ అని అంటాం. దట్ ది తావో ఆఫ్ ది చైనీస్, దాన్నే చైనీస్ తావో అన్న శక్తిగా పిలుస్తారు. ది ట్రాన్సెండెంట్ అబ్సల్యూట్ ఇంపర్సనల్ ఆఫ్ ది వెస్టర్నర్స్, పాశ్చాత్యులు దాన్నే కేవలము అతీతము అని పిలుస్తారు. ఈ హ్యాస్ రీచ్డ్ ది ఫేమస్ లిబరేషన్, ముక్తి, రిగార్డెడ్ యాజ్ ది సమ్మిట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, అదే శిఖరాగ్ర స్థాయి ఆధ్యాత్మిక జీవనానికి అనుకునే అనుభవం దక్కింది ఆయనకి. ఫర్ వాట్ కుడ్ దేర్ బి బియాండ్ ది ట్రాన్సెండెంట్, ఇంకా దానికన్నీ ఉంటుంది అని అంటున్నారు క్వశ్చన్ ఊరికే. శ్రీ అరవిందో నౌ వెరిఫైడ్ ది వర్డ్స్ ఆఫ్ ది గ్రేట్ ఇండియన్ మిస్టిక్ శ్రీరామకృష్ణ, రామకృష్ణ పరమహంస అన్న మాటల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన అన్నారు, ఇఫ్ వీ లివ్ ఇన్ గాడ్ ది వరల్డ్ డిజపియర్స్, దైవంలో బతికితే ప్రపంచం ఉండదు, అది అంతరించుకోదు, అంతర్ధానం కనబడదు ఇంకా. ఇఫ్ వీ లివ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉంటే గాడ్ ఎగ్జిస్ట్ నో లాంగర్, మనకి దైవం ఉండే ఉండడు, అంటే ఈ రెండు కాంట్రరీగా. ది గల్ఫ్ హీ హ్యాడ్ ట్రైడ్ టు బ్రిడ్జ్ బిట్వీన్ మ్యాటర్ అండ్ స్పిరిట్ హ్యాడ్ బీన్ థ్రోన్ ఓపెన్ అగైన్ బిఫోర్ హిజ్ అన్సీల్డ్ ఐస్ ఇన్ ద వెస్ట్ యాజ్ ఇన్ ఏషియా. ది స్పిరిచువలిస్ట్ వర్ రైట్ హూ ఎస్సైన్ ఎ లైఫ్ బియాండ్ యాజ్ ది సోల్ డెస్టినేషన్ ఆఫ్ మ్యాన్స్ ఎ బర్త్, హెవెన్, నిర్వాణ ఆర్ లిబరేషన్,
elsewhere, but not this veil of tears or illusion. Sri Aurobindo's experience was there, irrefutable before his very eyes. అది ఎక్కడైనా ప్రపంచకంలో ప్రతి వాళ్ళు కూడా ఈ నిర్వాణం కాక ఏముంది ఇక్కడ ఎడుపు కన్నీళ్లు తప్ప ఈ పృథ్వీ మీద అనే అనుకున్నారు. ఇప్పటిదాకా ఆ వాదనకి తిరుగులేదు, ఆ ఆలోచనకి తిరుగులేదు. తర్వాత శ్రీ అరవిందులు ఇంకొక విషయాన్ని యథార్థాన్ని చెప్పారు. ఆ అనుభవం అంతా ఎలా జరిగింది అనేది మనకి నెక్స్ట్ చూసుకోవచ్చు. బట్ దిస్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ సెట్ టు బీ ఫైనల్ వాస్ టు బీ ఫర్ శ్రీ అరవిందో ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ న్యూ హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ విచ్ రీఇంటిగ్రేటెడ్ ది ట్రూత్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది ట్రూత్ ఆఫ్ ది బియాండ్ ఇన్ టు ఏ టోటల్ కంటిన్యూస్ అండ్ డివైన్ రియాలిటీ. ఆయనకి ఫస్ట్ అనుభవం మరొక కొత్త విషయాన్ని ఆవిష్కరించడానికి ఆయనకి మొదటి అనుభవంగా మారింది. ఇది ఆయనకి తర్వాత ఆయనకి అంతకు ముందున్నవి కొంచెం స్థిరపడి ఆ మనిషి యొక్క డివైన్ రియాలిటీ కనుక్కుందుకు అనేకమైనటువంటి హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఆయనకు వచ్చాయి. రీఇంటిగ్రేటెడ్ ది ట్రూత్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆయనకి అదే కదా ట్రూత్ ఆఫ్ ది వరల్డ్, ఈ సత్యం ఏమిటి, ఆవల ఉన్న సత్యం, ఆ స్పిరిట్ యొక్క సత్యం ఏమిటి, రెండు సత్యాలు కలిపి ఒక డివైన్ వాస్తవికతను నిరూపించాలి అన్నటువంటి శ్రీ అరవిందుల యొక్క తర్వాత ప్రోగ్రెసివ్ మరి కొత్త థాట్ని దాని నూతన ఆవిష్కరణలకి ఆయన యొక్క యోగాన్ని మరింతటి ముందుకు తీసుకెళ్ళిపోవడానికి ఈ అనుభవం ఆయనకి ఒక ప్రాథమికమైనటువంటి మొదటి అనుభవంగా మారింది. ఎక్కడైతే అందుకే అంటారు శ్రీ అరవిందులు, ఎక్కడైతే అందరూ ఆగారో అక్కడ నా యోగం మొదలైంది అని మై యోగా స్టార్ట్ చెప్పి మనకి నెక్స్ట్ ఇందులో ఈ నిర్వాణంలోంచి ఆయన తర్వాత ఏ మహత్తర యథార్థ వాస్తవికతల స్థితులకు ఎలా వెళ్ళారు, ఇంకొన్ని మహత్తరమైనటువంటి అనుభూతులు ఆయనకి ఎలా కలిగాయి, అక్కడి నుంచి ఆయన వర్క్ మరో చైతన్య స్థాయి నుంచి ఎలాగో జరిగింది, కేవలం ఆయన సాక్షిభూతంగా ఉండి ఎలా నడిపించారు అన్నదంతా కూడా ఈ రెండింటికి ఆయన వేసుకున్న అనుసంధానం చేసిన విధానాలు, చైతన్యాన్ని ఆయన దింపిన విధానం అన్నీ కూడా మనకి ఈ చాప్టర్లో 3 పేజీలు 4 పేజీల్లో చాలా ఉంది. ఇక్కడితో మనం ఇవాళ ఈ అధ్యయనం ముగించుకున్నాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచిత్ దుఃఖభార్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.